ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర ఓల్డ్ శారీస్ అంటే జరీ బోర్డర్ ఆర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బోర్డర్ అయిన శారీస్ చాలా ఉంటాయండి. శారీస్ ఓల్డ్ కాబట్టి మనకి అది శారీ షింక్ అయిపోవచ్చు లేకపోతే స్టెయిన్స్ అని పడవచ్చు, కానీ బోర్డర్ బాగానే ఉంటుంది. అలాంటి ఓల్డ్ శారీకి న్యూ శారీగా ఎలా లుక్ చేంజ్ చేయొచ్చో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మ్యారేజ్ శారీ అంటే ఓల్డ్ శారీ, కానీ శారీ షింక్ అయిపోయింది, బోర్డర్ బాగానే ఉంది. దానికి నేను జరీ శారీ దగ్గర బ్లౌజ్, కానీ మనకి బ్లౌజ్ షింక్ అయిపోయింది క్లాత్ గ్రీన్ కలర్, దానికి ఏం చేసిన గోల్డ్ కలర్ తీసి ఆ బోర్డర్ దీనికి అటాచ్ చేశాను. ఇచ్చి ఇది ఓల్డ్ బ్లౌజ్లో అనిపిస్తుంది అండి, న్యూ బ్లౌజ్లో అనిపిస్తుంది. అలాగే అదే దీంతో దీనికి కూడా ఈ బోర్డర్ని వెనక నేను ఇంకా చేయలేదు. ఈ బోర్డర్ కట్ చేసి ఆరు మన గోల్డ్ కలర్నే తీయచ్చు ప్లెయిన్ శారీ, ఆరు లేకపోతే గ్రీన్ అని తీసుకోవచ్చు. దీన్ని అటాచ్ చేస్తే ఈ శారీ మనకి న్యూ శారీగా మనకి చేంజ్ అవుతుందండి. ఇది జరీ బోర్డర్కి అయితే ఇలా చేయొచ్చు. ఇది బ్లూ కలర్ షిఫాన్ శారీకి ఈ బోర్డర్ వాళ్ళు అటాచ్ చేసి నేను కొన్నాను, కానీ అది శారీ ఏమో షింక్ అయిపోయింది. నేను అప్పుడు ఏం చేశానంటే ఆ శారీ బోర్డు సపరేట్ చేసి దీన్ని ఇలాగ బోర్డర్గా ఇలా సపరేట్ చేసి ఉంచారు. దానికి ఇప్పుడు మనకి అలాంటి శారీస్కి బ్లౌజెస్ కూడా చాలా బ్యూటీ అంతా తెచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ కదా, మనకి ఆ శారీకి ఏ కలరు బోర్డర్ ఏ కలరు దానికి తగ్గ బ్లౌజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ క్లాత్స్ డిజైన్స్ వస్తున్నాయి, దాన్ని మనం చూస్ చేసుకొని సేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఆ శారీది బ్లౌజ్ ఉందని నేను అప్పుడు ఆర్యా వర్క్ చేసుకున్నాను, అది సేమ్ నాకు మ్యాచ్ అయిపోయింది, అందుకే నేను ఇంకా బ్లౌజ్ కూడా తీయలేదు. బోర్డర్ తీసుకొచ్చే దీనికి కూడా మయంగ బుట్టి తీసుకొచ్చా కాబట్టి సేమ్ మ్యాచింగ్ అయిపోయింది, నేను దీన్ని ఇలాగే ఉంచేసాను. నేను దీనికి శారీ లాస్ట్ వీడియో చేశాను కానీ ఆగ్రా బజార్ వీడియో ఆ ఎగ్జిబిషన్లో కొన్నానండి. ఇది మంగళగిరి పట్టు, ఇది దీని ప్రైస్ వచ్చేసి 1500. దీని అనపడింది గోల్డ్ కలరు, బోర్డరు బ్లౌజ్ వేస్తే అంటే స్టిచ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఈ లుక్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తానండి. ఇలా ఉంటుంది. మీకు ఇంకా హెవీ వర్క్ కావాలంటే దీని మీద సీక్వెన్సెస్ లేకపోతే కుందన్స్ అవి ఏమైనా చేసి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, ఇంకా పెద్ద బోర్డర్ చేసుకోవచ్చు. అంటే ఈ బోర్డర్ కూడా యాంటిక్ బోర్డర్ అండి, కొంచెం డల్ ఫినిషింగ్ వస్తుంది, నాకు ఇలాగే ఇష్టము. దీనికి ఇలా కాంబినేషన్ అయింది కాబట్టి ఇలా ఉంచానండి. మనకు ఇలా చేయడం వల్ల ఒక ఓల్డ్ శారీని న్యూ శారీగా చేంజ్ చేసే హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఎంతో కొంత కొంచెం మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది, మనం డిజైన్ చేసుకున్నాం కదా అని ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. శారీ స్టిచ్ చేసి లుక్ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తానండి. మీరు కూడా మీ వార్డ్రోబ్లో ఉన్న ఓల్డ్ శారీస్ని ఎలా చేంజ్ చేస్తే బాగుంటుంది అని ఒకసారి మీరు మీ ఐడియాస్తో మీరు ఒకసారి చేంజ్ చేసి చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఐకాన్ చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.